33 మత్తయి సువార్త 10వ అధ్యాయము 32 33 32వ వచనం అండ్ మరియు 33వ వచనాన్ని మనం చూద్దాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు? పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనందును? వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. హల్లెలూయా హల్లెలూయా. రిమెంబర్ కన్ఫెసింగ్ అబౌట్ యువర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తుని అంగీకరించుట ఎరిగాను అని ఒప్పుకొనడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. యు కెన్ డు ఇట్ అట్ ఎనీ ప్లేస్. అది నువ్వు ఎక్కడైనా చేయగలగాలి. యు కెన్ డు ఇట్ ఎనీ టైం. నువ్వు అది ఏ స్థలం ఏ సమయం అయినా చేయాలి. Child of God, you must confess that I belongs to Jesus Christ. ఆయ దేవుని బిడ్డగాను చెప్పాల్సిన ఒక గొప్ప మాట ఏంటంటే, నేను యేసుని ఒప్పుకున్నాను, అంగీకరించాను, ఆయనే నా దేవుడని చెప్పాలి. ఒప్పుకోవాలి, నువ్వు అంగీకరించాలి, నువ్వు ఎవరిని అంగీకరించావో ఎవరిని దేవుడని ఒప్పుకోవాలని అడుగుతో. హల్లెలూయా హల్లెలూయా. Some Christians are there, there will be not even a single sticker on their vehicles that they belong to God. చాలా మంది క్రైస్తవుల వాహనాలు మనం చూస్తూ ఉంటాం, బండి మీద ఒక చిన్న వాకింగ్ గాని ఆ క్రాస్ కూడా ఉండదు వాళ్ళు దేవుని బిడ్డలని చెప్పి తెలియడానికి. Some people, they don't have Bible in their hands because they don't want to confess that they belong to Jesus. కొంతమంది చేతుల్లో బైబిల్ కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు అసలు దేవుని బిడ్డలని చెప్పుకోవడానికి ఇష్టపడరు. Some people, when they are outside, they don't even pray when they are eating or starting something because they will fear some other people will know that they are Christians. బయట ఎక్కడన్నా ఏదైనా తినడానికి కూర్చున్నప్పుడు లేకపోతే వేరే చోట్ల ఏదైనా ఫంక్షన్ లో తినేటప్పుడు ప్రార్థన కూడా చేసుకోరు ఎందుకంటే మిగిలిన వాళ్ళందరికీ తెలిసిపోద్దామో నేను క్రైస్తవుడని. That's not good. అది మంచిది కాదు. You have to showcase your faith to non-believers. నువ్వు నీ విశ్వాసాన్ని అవిశ్వాసులకు చూపించాలి. That's very important. అది చాలా ప్రాముఖ్యం. We should confess that we belong to Jesus Christ. మనం ఒప్పుకోవాలి నేను యేసుక్రీస్తుకి చెందిన వాడిని అని. హల్లెలూయా హల్లెలూయా. That's very important. అది చాలా చాలా ప్రాముఖ్యం. We should be a people who confess that Jesus Christ is my Lord and Savior all the time. మనం యేసు ప్రభు నా రక్షకుడు నా సొంత దేవుడు నేను ఆయన అంగీకరించాను అని చెప్పేటువంటి వారుగా ఉండాలి ప్రతి సమయం. హల్లెలూయా హల్లెలూయా. Some people when they are in church they will say, oh Jesus Christ blessed me, I am very happy. He is my Lord. ఆ కొంతమంది చర్చ్ లో ఉన్నప్పుడు చెప్తారు, అబ్బా దేవా నన్ను దీవించండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నువ్వే నా దేవుడు అంటారు. But sometimes if the same person is with relatives and friends, ade vyakti sneehitulatho lekapothe bandhulatho kuchunappudu, he will say, he will not use the word of God. Aiga asalu devuni maatladede maatladade kada. He will say, I worked right from my young age and earned all these things. Nenu chinnappudu nunchi chaala kashtapadi naa yavana kaalam nunchi pani chesi idantha sampadinchukunnanu ani cheptadu. There the word called the grace of God will not come. Akkadiki devuni maatalu gaani devuni yokka krupa gaani devuni yokka adhikaram gaani edi kanapadadu kaala maatallo. They fear others. Endukante ammo nenu ayana chepte ila chepte ani cheppi aa itharulu gurinchi bayapadtaru villu. Remember we have to confess our faith. జ్ఞాపకం ఉంచుకోండి, మనకున్న విశ్వాసాన్ని మనం ఇతరులకు తెలియపరచాలి. హల్లెలూయా.